हेलो वेलकम टू मी एजुकेशन यूट्यूब चैनल स्टूडेंट्स टेट अंड डीएससी साइकोलॉजी की संबंधी वैयक्तिक भेदाल टॉपिक गुरिंची नेर्चुकोबोतुन्नारु असल टॉपिक विषयालु इप्पुडु मनं सर्च चूद्दां इक्कड भेदालु अन्नाडु कदा असल भेदालु अंटे मीनिंग डिफरेंसेस ओकेना डिफरेंट बिटवीन अंटां कदा अट्ला डिफरेंसेस अन्नमाट अंड वैयक्तिक भेदाल्लो मनकि रेंडु रकाल भेदालु कनिपिस्तू उंटायि अवेंटि इप्पुडु मनं चूद्दां చూడండమ్మా ఒకటి వ్యక్తి అంతర భేదాలు రెండోది అంతర వ్యక్తిగత భేదాలు ఓకేనా ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూషన్ గురైపోతారు ఎందుకంటే రెండు మాటలు ఒకేలాగా అనిపిస్తాయి అందుకే నేను ఇంగ్లీష్లో ఇక్కడ నోట్ చేయడం జరిగింది అక్కడ ఇంగ్లీష్ వెర్షన్లో కూడా పేపర్ ఉంటుంది కాబట్టి టూ వెర్షన్స్లో ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ వెర్షన్స్లో సో తెలుగులో డౌట్ ఉంటే ఇంగ్లీష్లో చూసుకోండి ఆప్షన్స్ ఇంగ్లీష్లో డౌట్ ఉంటే తెలుగులో చూసుకోండి అంతే వెరీ ఈజీ ఓకేనా నెక్స్ట్ అక్కడ వ్యక్తి అంతర భేదాలు మనం ఇంట్రా అంటాం INTRA TRA చివరిలో ఏ ఉంటుంది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఓకేనా అంతర వ్యక్తిగత భేదాలనేమో ఇంటర్ INTER ఇంటర్మీడియట్ అంటాం కదా INTERMEDIAT ఇంటర్మీడియట్ అట్లాగే INTER ఇంటర్ అనమాట ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఓకేనా అంటే ఇవేంటో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది ఇక్కడ చూడండమ్మా వ్యక్తి అంతర భేదాలు అంటే ఇంట్రా అన్నాం కదా అంటే వ్యక్తి లోపల నీలోనే నీకుండే భేదాలు అన్నమాట నీ లోపల అంతరాత్మ ఉంటుంది కదా అలా అంతరా అనుకోండి వ్యక్తి అంతర భేదాలు అంటే నీ లోపల నీకుండే భేదాలు నీ లోపల నీకుండే భేదాలను మనం వ్యక్తి అంతర భేదాలు అంటాం దాని ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు ఇంట్రా ఇటీఆర్ఏ అంటే నీలో నీకే అంటే ఒక్కడే ఒక వ్యక్తిలోనే ఉండే భేదాలు చూద్దాం దీనికి వేరొక పేరు కూడా ఉంది వేరొక పేరు దేనికి దీనికి అలా అడుగుతాడు లేకపోతే ఇలా అడుగుతారు చూద్దాం ఇది కూడా వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తంతర్గత భేదాలు చూసారా టెర్మినాలజీ ఎంత డిఫరెన్స్గా ఉందో కానీ మీనింగ్ ఒకటే ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకున్నామా ఎగ్జామినేషన్ ఎలాగైనా ఇవ్వచ్చు నెక్స్ట్ చూద్దాం మీనింగ్ చూద్దాం ఒకే వ్యక్తిలో ఉండే సామర్థ్యాలు నైపుణ్యాలలో తేడాను వ్యక్తి అంతర భేదాలు అంటాం అంటే ఒకే వ్యక్తిలో అంటే నీలోనే సపోజ్ మీరు ఒక్కడే ఉన్నారు మీ నేను క్లాస్ చెప్పినప్పుడు ఇండివిజువల్గానే ఉంటారు కదా క్లాసెస్ మీరే అనుకోండి మీలోనే మీకు తెలియని లోపల ఏయో రకరకాల తేడాలు భేదాలు ఉంటాయన్నమాట అంటే మీలో సామర్థ్యాల్లో నైపుణ్యాల్లో ఉండేటువంటి తేడాలని భేదాలని ఆ వ్యక్తి అంతర్గత భేదాలు అంతర భేదాలు అంటాం మీనింగ్ కంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వల్ల మీకు ఎక్కువ అర్థమవుతుంది చూడండి ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ బాగా చేయగలడు కానీ కుకింగ్ సరిగ్గా చేయలేకపోవడం సపోజ్ మీరే ఉన్నారు మీకు కార్ డ్రైవింగ్ చాలా బాగా చేయడం వచ్చు బాగా డ్రైవ్ చేస్తారు బట్ కుకింగ్ చేయమంటే వంట చేయమంటే చేయలేరు అంటే మీలోనే రెండు డిఫరెన్సులు ఉన్నాయి రెండు భేదాలు ఉన్నాయి కారులో నైపుణ్యం ఉంది కారు నడపడంలో కుకింగ్ చేయడంలో నైపుణ్యం లేదు మీకు అంటే మీలో మీకే ఉండే తేడాలని భేదాలని మన వ్యక్తి అంతర భేదాలు అంటారు ఓకేనమ్మా క్లియర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రెండోది అంతర వ్యక్తిగత భేదాలు దీన్ని ఇంటర్ అంటాం INTER ఇంటర్మీడియట్ గుర్తు పెట్టుకుంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది అంతర వ్యక్తిగత భేదాలు అంతరం అంటే దూరం అంటే వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ మధ్యకి ఈ వ్యక్తికి మధ్య దూరం అంతర వ్యక్తిగత భేదాలు అంటాం ఏంటో చూద్దామే వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో నైపుణ్యాలను తేడాలు ఉండటాన్ని అంతర వ్యక్తిగత భేదాలు అంటారు క్లియర్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది అన్న డాక్టర్ వృత్తిలో రాణిస్తే తమ్ముడు ఇంజనీరింగ్ వృత్తిలో రాణించడు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు లేదా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి సిబ్లింగ్స్ అయితే ఇక్కడ ఏంటి అన్న డాక్టర్ వృత్తి ఇంట్రెస్ట్ వచ్చి డాక్టర్ చదువుతాడు తమ్ముడికి ఇంజనీరింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటాడు ఇద్దరు వ్యక్తులు అన్న అనేవాడు ఒక వ్యక్తి తమ్ముడు అనేవాడు వేరొక వ్యక్తి వీళ్ళిద్దరికి తేడా ఉన్నాయి కదా వృత్తుల్లో వాళ్ళ అభిరుచులు బట్టే వాళ్ళు చదివారు ఇతనికి డాక్టర్ అంటే ఇష్టం అన్నకి డాక్టర్ అయ్యాడు ఇతనికి తమ్ముడికి ఇంజనీరింగ్ అవటం అంటే ఇష్టం ఇంజనీర్ అయ్యాడు ఇద్దరు వ్యక్తులకి మధ్య ఉన్న ఈ అంతరాన్ని అంతరం అంటే దూరం అనుకున్నాం కదా అన్నకి తమ్ముడికి మధ్య ఉన్న ఈ దూరాన్ని అంటే దూరం కూడా కాదు ఇది నైపుణ్యాలు సామర్థ్యాలు ఎబిలిటీస్ ఉంటాయి కదా వాటిలో తేడాలు అన్నమాట ఆ తేడాలని మనం అంతర వ్యక్తిగత భేదాలు అంతర వ్యక్తిగత భేదాలు అంటాం ఓకేనమ్మా ఇక్కడ నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక్క ఈ రెండు రకాలు అంటే ఈ వ్యక్తిగత భేదాలు ఉన్నాయి కదా అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తి అంతర్గత భేదాలు ఉన్నాయి కదా ఈ రెండు వాటి మీద అంతకుముందు టెట్లను కూడా డిఎస్సీలను కూడా కోచింగ్స్ రావడం జరిగింది చాలాసార్లు ఈ చాలా చిన్న చిన్న తేడాలు ఇవి ఎవరూ కనిపెట్టలేరు చాలామంది రాంగ్ చేస్తూ ఉంటారు ఈ బిట్ని సో మీరు కరెక్ట్ చేయాలంటే ఇది కరెక్ట్గా చదవండి ఓకేనమ్మా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బై.